ఆ రాష్ట్రం మెరుగుపడుతుంది. దానికి చక్కని ఉదాహరణ నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్లో అయినప్పటికీ నా బాల్యం మొత్తం కూడా మహారాష్ట్ర నాందేడ్లో జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎంతో మందితో కలిశాను. దాదాపు ఇవాళ నేను 8 భాషలు మాట్లాడగలుగుతాను. ఆ 8 భాషలతో భారతీయ భాషలు 8 భారతీయ భాషలు మాట్లాడగలుగుతాను, అలాగే 2 ఫారెన్ లాంగ్వేజెస్. సో ఇవన్నిటికి కారణం ఏంటి అంటే అక్కడి మహారాష్ట్రలోని ఒక విద్యా విధానం కూడా దానికి ఒక తోడ్పడుతుంది. చాలామంది చెప్పుకుంటారు అక్కడ విద్య వెనుకబడింది అని. కానీ విద్య ఎక్కడ వెనుకబడుతుంది అంటే ఎక్కడైతే సుశిక్షితులు ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతమే ఇంకా వెనుకబడుతుంది. కాబట్టి రేపటి ఈ పౌరులు మంచి బాలురు లేపటి మంచి పౌరులు కావాలంటే వీళ్ళకు చక్కని విద్య అవసరం. ఆ విద్యకు ఎవరు సహకరించాలి అంటే బడికి వచ్చిన తర్వాత ఎవరు టీచర్స్. బడికి వచ్చిన తర్వాత ఎవరు తీసుకుంటారు? టీచర్స్ తీసుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే రోజులో ఎక్కువ సమయం వాళ్ళు గడిపేది స్కూల్లో కాకుండా ఇంట్లో గడుపుతారు. కాబట్టి మీ పిల్లలను ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఆటపాటలు అనేది ఉండాలి. కానీ దాంతోపాటు వాళ్ళని ఇంట్లో కూడా చదివిస్తే గట్ట శ్రద్ధగా ఇక చదివిస్తే వాళ్ళకు మంచి సంస్కారాలు గట్ట నేర్పిస్తే వాడు రేపు ఒక మంచి పౌరులుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హలో తమ్ముడు మధ్య మధ్యలో డైలాగు చెప్తా జోకులు చెప్తా తమ్మకి ఎగిరిస్తాను ఏం బాధపడకు నేను ఒక టీచర్ని. సో మీరు మీ శ్రమకు ప్రతిఫలం కావాలంటే పిల్లలను కేవలం బడికి పంపిస్తేనే వాళ్ళకు ఎడ్యుకేషన్ రాదు. ఆ ఎడ్యుకేషన్ అనేది మనం కూడా ఇంట్లో మనం చదువు రాకపోయినా అప్పుడు ఇప్పుడు మీరు అందరూ ఎందుకు బడిలో పంపుతున్నారు? మీరు చదువుకోలేదు కాబట్టి ఆ కష్టాలు మీకు తెలుసు. ఆ కష్టాలు మన పిల్లలు పడాలనే దానికోసం మనం వాళ్ళని బడిలో పెడుతున్నాం. అందుకోసము ఆ కష్టం పడుతున్నాము. ఆ కష్టం వాళ్ళకి తెలియపరచాలంటే రోజు పిల్లలకి చెప్పాలి నేను చదువుకోలేదా, నేను శ్రమిస్తున్నాను, నువ్వు రేపు ఈ బతుకు రాకు, నీకు మంచి బతుకు రావాలి. హిందీ మీద బతాం ఏది ఆ హిందీ జాతే హే తుమ్ హిందీ మేము బతా సక్తాము తో ఉన్నే ఏ ఇంకే జహన్ మే ఏ బిఠాయి హే హలో హిందీ మే బతాం అరే హిందీ మే బతాతా మే ఏది ఆ మరాఠీ జాతే హే తో మరాఠీ మే బతాతా మారవాడీ జాతే హే తో మారవాడీ మే బతాతా కోయి బాత నహీ. హమారా కహనా యే హే కి బచ్చోం కో జబ ఆప్ స్కూల్ మే భేజ్తే హే तो ये स्कूल में कितने देर रहेंगे? यानी 4 घंटे या 6 घंटे रहते हैं. बाकी के घंटे जो है आपके घर में ही बिताते हैं. इसलिए ये आपका भी कर्तव्य होता है कि आप उन्हें घर पर भी पढ़ने लगाइए. और आज हमारी यही आकांक्षा है कि हर घर में एक चिराग हो और वो चिराग ऐसा हो कि घर का रौनक बढ़ा दे. इसलिए मैं आपसे गुजारिश करता हूँ कि उन्हें एक अच्छी विद्या दे और संस्कृति के साथ साथ अपनी परंपराओं के जो है मर्यादाओं को रखने के लिए उन्हें तालीम दे और तभी एक अच्छा भविष्य उनका बनेगा और अपने देश का देश के हित के साथ साथ अपने घर का भी हित होगा. और यह और भी मैं चाहता हूँ कि बच्चों को जो है बहुत सारे माता पिता जो है डांटते हैं वो डांटना मत, क्योंकि डांटने से बच्चे और खराब हो जाते हैं. उन्हें समझाइए, समझा कर बताइए कि हम कितना कष्ट करते हैं और उसका क्या होता है, उसका प्रतिफल क्या होना चाहिए, उसके बारे में भी उनके जहन में आप बिठाइए, उनके मन में बिठाइए या दिल में बिठाइए, तभी वो समझ सकते हैं कि आप क्या बताना चाहते हैं. और एक बात मैं कहना चाहता हूँ सभी लोगों से, बिल्लू बिल्लू रोज आठ लाख उठना वाले मैडम आठ उठना वाले